नमस्कार टीसीएन न्यूज़ को स्वागत मुंदुगा मुख्यांशालु करोना बाधितुलकु प्रभुत्वं अंडा वैद्य आरोग्य शाख मंत्री आळ्ळ नानि भरोसा चिन्न वेंकन्न आलय प्रवेशानिकि रोजू 6000 मंदिकि अनुमति तळुकु प्रांतंलो निराडंबरंगा प्रपंच जनाभा दिनोत्सवं तणुकुलो निन्न भार्यकु नेडु भर्तकु सोकिन करोना वैरस् कोविड आस्पत्रिकि चेर्चिन अधिकारुलु पट्टणंलो 17కు చేరిన కేసుల సంఖ్య శనివారం తణుకు రాష్ట్రపతి రోడ్డులో పోటెత్తిన జనం సరుకుల కొనుగోళ్ళలో విస్మరించిన భౌతిక దూరం మద్యం కేసుల్లో జైలు శిక్ష తప్పదు తాడేపల్లిగూడెం స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఐ యాకోబ్ వెల్లడి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మెట్లపాలెం గ్రామంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్ टीडीपी बीसी नेतलपै केसुलु पेट्टडानी व्यतिरेकिस्तू तोकलपूडिलो निरसन करोना मंदुलनु सरफरा चेसिन घनत प्रधानि मोदीदे अमलापुरंलो बीजेपी राष्ट्र नेत पाका सत्यनारायण कोविड निबंधनलु पाटिस्तू वाडपल्ली वेंकन्न आलयंलो शनिवारं पूजलु कोविड 19 पॉजिटिव बाधितुलकु प्रभुत्वं अंडगा उंटुंदनि అధైర్యపడవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని భరోసా ఇచ్చారు. ఏలూరు కోవిడ్ ఆసుపత్రిలోని పాజిటివ్ బాధితులకు అందుతున్న వైద్యం ఇతర సౌకర్యాలను శనివారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ పేషెంట్లకు ఒక్కొక్కరికి రోజుకు 500 రూపాయలు వెచ్చిస్తున్నామని నాని చెప్పారు. కోవిడ్ టెస్టులు చేసేందుకు ప్రతి జిల్లాకు 4 సంజీవిని బస్సులను ఏర్పాటు చేశామని సోమవారం నుండి ఏలూరులోని 71 హాట్స్పాట్లలో కఠిన ఆంక్షలు పెడతామని ఆయన తెలిపారు. అలాగే కోవిడ్ అనుమానితులకు టెస్టులు చేసి రిపోర్ట్ వచ్చే వరకు ప్రత్యేక ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని నాని ఆదేశించారు. పరిస్థితుల్లో ప్రత్యేకంగా భోజనానికి సంబంధించి కానివ్వండి, శానిటేషన్కి సంబంధించి ప్రత్యేకంగా 500 రూపాయలు ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ పైన కూడా ఇవ్వటం అనేది నిజంగా పేషెంట్స్ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రపరంగా అది ఎంత భారమైనప్పటికీ కూడా పేషెంట్స్ అందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత పేషెంట్స్కు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిధులను కేటాయించడం మాత్రమే కాదు, అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆశ్రమ ఆసుపత్రిలోను భీమవరం తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్స్లోను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో మాట్లాడటం. ఆ తర్వాత ఇప్పుడు ఆశ్రమ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి కోవిడ్ కేంద్రంగా మేము ఇక్కడ ప్రకటించడం జరిగింది. కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి కోవిడ్ కేంద్రంగా మేము ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ దాదాపుగా 342 మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. తొలుత కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నాని సమీక్షించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాడేపల్లిగూడెం భీమవరం క్వారంటైన్ కేంద్రాలలోని బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ కె నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు టైం స్లాట్ బుకింగ్ ద్వారా రోజుకు 6000 మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజర్, థర్మాస్కాన్ చెకప్ చేసిన అనంతరం దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు సామాన్య దూరం పాటించేలా దేవస్థాన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని శనివారం తణుకు ప్రాంతంలో నిరాడంబరంగా ఎవరింటిలో వారు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు అన్నట్లు ప్రజలే దేశానికి నిజమైన ఆస్తి. ఏ దేశమైనా ప్రగతి పథంలో పయనించాలి అంటే మానవ వనరులు ఎంతో అవసరం. అయితే అధిక జనాభా కొన్ని దేశాలకు పెను సవాలుగా పరిణమిస్తోంది. మితిమీరిన జనాభా దేశ భౌతిక, ఆర్థిక, సాంఘిక అంశాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. 2020 మార్చి నెలలో జరిగిన జనాభా లెక్కల సేకరణ ప్రకారం ప్రపంచ జనాభా 780 కోట్లకు చేరింది. జనాభా పెరుగుదలను జనాభా విస్ఫోటం అని మేధావులు అంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల జనాభా పెరుగుదలను విశ్లేషిస్తే కొన్ని దేశాల్లోనే ఈ పెరుగుదల ఇబ్బడిముబ్బడిగా ఉంది. మరికొన్ని దేశాల్లో ఆశించిన స్థాయిలో జనాభా పెరగక అక్కడ ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరోపా,
ఉత్తర అమెరికా ప్రాంతాల వారు తమ జనాభాను ఎలా పెంచుకోవాలో అని తలమునకలవుతున్నారు. ఆసియా దేశాలలోనే పెరుగుదల మరీ అధికంగా ఉంది. ఈ దేశాలలో పాలకులు జనాభా నియంత్రణ కోసం నానా తంటాలు పడుతున్నారు. చైనా భారత్లలో ఇప్పటికే విడివిడిగా జనాభా 100 కోట్లు దాటింది. చైనా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండగా మన దేశం రెండవ స్థానంలో ఉంది. 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లు దాటడాన్ని గమనించిన ఐక్యరాజ్య సమితి దీనిని అదుపు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11వ తేదీన జనాభా దినోత్సవాన్ని పాటించాలని అన్ని దేశాలను కోరింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆకాశానికి దగ్గరలో ధరలు, నీటి ఎద్దడి, గాలి ఆడని అపార్ట్మెంట్లలో జీవితాలు, లెక్కలు తప్పుతున్న జీతాలతో బితుకు బితుకుమంటూ రోజుల్ని గడుపుతున్న బతుకులు అంతా మిథ్య అనే వాదనలోకి, వేదాంతంలోకి దిగిపోయిన మధ్యతరగతి పని ఉంటేనే కానీ పూటగడవని పేదరికంతో అధిక శాతం ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పెరుగుతున్న జనాభాపై విద్యావేత్త, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ సెనేట్ మెంబర్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య విశ్లేషిస్తూ చెప్పారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి 34 కోట్ల మంది జనాభా ఉండేవారు. ఈ రోజున భారతదేశంలో సుమారు లేదంటే 138 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభా పెరుగుదల వలన అనేక సమస్యలు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ కూడా సంభవిస్తున్నాయి. సామాజిక పరమైనటువంటి అభివృద్ధికి ఈ జనాభా పెరుగుదల అడ్డంక వస్తుంది. ముఖ్యంగా చైనా లాంటి దేశంలో జనాభా పెరిగినప్పటికీ జనాభాను అరికట్టి వాళ్ళు ఎంతో అభివృద్ధిని సాధించారు. వాళ్ళ స్వాతంత్ర్యం మనకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ రోజున మనం చూసినట్లయితే జనాభాని అరికడతాకి ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ప్రభుత్వం చేయలేకపోయింది. దానివల్ల ఈ రోజున మన దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకి జనాభా ప్రధాన కారణం. దేశంలో టెర్రరిజం పెరిగిన, అతివాదం ముఖ్యంగా వచ్చిన, ఇవన్నిటికి పెరిగిన జనాభాలో ఉన్నటువంటి యువతకి సరైనటువంటి ఉపాధి లేకపోవటమే ఈ రోజున ప్రధానంగా మరి ఇది ఉంది. ఈ జనాభాను అరికట్టాలంటే అటు ప్రభుత్వం, సామాజిక సంస్థలు, ఇటు ప్రజలు కూడా ముందుకు వచ్చి జనాభాను అరికట్టినప్పుడు మాత్రమే దేశంలో మనం ప్రగతి సాధించగలుగుతాం. తణుకులో శనివారం మరో కరోనా కేసు నమోదై కలకలం రేపింది. నిన్న పట్టణ శివారు ఇందిరమ్మ కాలనీలో వైరస్ సోకి కోవిడ్ ఆసుపత్రికి వెళ్లిన ఒక మహిళ భర్తకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అవడంతో ఈ ప్రాంతం ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దాంతో 64 ఏళ్ల ఈ వృద్ధుడిని కూడా తాడేపల్లిగూడెం కోవిడ్ ఆసుపత్రికి చేర్చినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు తెలిపారు. కొత్తగా వచ్చిన ఈ కేసుతో కలిపి తణుకు పట్టణంలో కరోనా కేసుల సంఖ్య 17కు చేరాయి. ప్రతిరోజు 1-2 కేసులు నమోదు కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో ఏదో ఒకటి కొనుక్కునేందుకు అధిక సంఖ్యలో జనం బయటకు వస్తున్నారనే భావనతో కరోనా కట్టడి కోసం ఆదివారం మార్కెట్కు బంద్ ప్రకటించినప్పటికీ అదే జనం అదే అవసరాల కోసం శనివారం భారీగా ప్రజలు రోడ్లపైకి రావడంతో కరోనా కట్టడి వ్రతానికి భంగం వాటిల్లుతున్నట్లుగా కనపడుతోంది. శనివారం తణుకు ప్రధాన రహదారులు జనంతో నిండిపోవడంతో ముందు చూపు గల ప్రజలు ఆందోళన చెందక మానరు. గత 10 రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులకు కారణం ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడమేనని ఇటు ప్రభుత్వాలు అటు మీడియా ఏకరవు పెడుతున్నప్పటికీ దీనిని ఏమాత్రం లెక్క చేయడం లేదన్నది శనివారం దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా పొంచి ఉన్న ముప్పును గుర్తించి భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గృహంపై కొందరు దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తణుకులో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు 6వ వార్డులోని అంబేద్కర్ జగజ్జీవనరామ్ విగ్రహాల వద్ద శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తులను కనుగొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నివాసంపై, రాజగృహంపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. అదేవిధంగా ఆ యొక్క రాజగృహానికి కేంద్ర బలగాలతో యొక్క బందోబస్తు కల్పించాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క నివాసంపై దాడి చేసిన వారిపై ఎస్ఎట్రసిటీ కూడా వారిపై నమోదు చేయాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని,
వారిపై కేంద్ర బలగాలతో వారిని శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఈ కార్యక్రమంలో నాయకులు దిద్దే మధుబాబు, వార్తల దాసు, మల్లిపూడి చిన్న, అబ్బదాసరి జాని, అబ్బదాసరి కళ్యాణ్, చదలవాడ తిమోతిలు పాల్గొన్నారు। కాగా ఇదే అంశంపై జరిగిన తణుకు మండల ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సంఘం సమావేశంలో అంబేద్కర్ను అవమానించిన వ్యక్తులను పట్టుకొని బహిరంగ పరిచి శిక్షించాలని కోరారు। మద్ద చిట్టిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భట్టు నాగేశ్వరరావు, స్థానిక నాయకులు కే బాబురో, కప్పల శ్రీరాములు పాల్గొన్నారు। నూతన మద్యం విధానం ప్రకారం మద్యం కేసుల్లో ఇక నుంచి జైలులో తప్పనిసరిగా రిమాండ్ అనుభవించాలని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఐ యాకోబ్ వెల్లడించారు। మండల కేంద్రమైన పెంటపాడులో షేక్ సుబాని అనే వ్యక్తి అక్రమంగా ట్యాక్స్ చెల్లించని మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నారు। తాడేపల్లిగూడెం స్టేషన్లో అతన్ని విలేకరుల ముందు హాజరుపరిచారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు కఠినతరం చేశారని వివరించారు। సారా కాజేవారిపై పీడీ యాక్టులను కూడా పెడుతున్నట్లుగా ఆయన వివరించారు। స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తాడేపల్లిగూడెం, మేము పెట్టపాడు గ్రామంలో రైడ్ చేయగా బెల్ట్ ఇన్ఫర్మేషన్ బెల్ట్ అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ చేయగా షేక్ సుబాని అనే అతను మాకు మద్యం బాటిల్తో దొరికాడు। అతను కుంతల ముస్లంగూడి ఆర్చ్ దగ్గర అమ్ముతుండగా షేక్ సుబాని సన్ ఆఫ్ సత్తార్ సాహెబ్ అనే అతను మద్యం బాటిల్తో అమ్ముతూ మాకు ఈరోజు పట్టుబడినాడు। 18 బాటిల్స్, టోటల్ 18 బాటిల్లు ఎక్సైజ్ యాక్టు, ప్రొహిబిషన్ యాక్టు అమెండ్మెంట్ జరిగింది। ఈ అమెండ్మెంట్ ప్రకారం పనిష్మెంట్ అనేది 80s పెంచడం జరిగింది। ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు।